నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము కరివేపాకు మొక్క ఇంత బుషీగా గ్రీన్గా రావాలంటే ఏం చేయాలి అలాగే సాయిల్ మిక్స్ సన్లైటు వాటరింగ్ తర్వాత పెస్ట్ కంట్రోల్ గురించి అలాగే కంటైనర్ సైజు తర్వాత వచ్చేసి మనము కంప్లీట్ వివరాలు దీనికి అసలు కరివేపాకు మొక్కకి ఈ నేమ్ అనేది ఎలా వచ్చింది అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ కరివేపాకు మొక్క వచ్చేసి శాస్త్రీనామం అండి ముర్రయ్య అండి ఇది రూటేసియా కుటుంబానికి చెందినటువంటిది ఈ చెట్టు అనేది శ్రీలంక మరియు భారతదేశానికి చెందినది ఎందుకంటే మన భారతదేశము శ్రీలంకలో ఎండ వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ కరివేపాకు మొక్క వచ్చేసి ఎండ వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుందండి మల్ తర్వాత వచ్చేసి వింటర్ సీజన్ వచ్చేసి డార్మెన్సీ పీరియడ్ అండి వింటర్లో ప్లాంట్ గ్రోత్ అనేది డల్ అయిపోతుంది అసలు మొక్క అనేది పెరగదు మీరు వింటర్ సీజన్లో చూసుకున్నట్లయితే ఈ కరివేపాకు మొక్క అండి మొత్తము నల్లటి మచ్చలతోటి చాలా చాలా పెస్ట్ అంటే మిల్లీ బగ్స్ తోటి నిండిపోయి ఉంటుంది కదా అది డార్మెన్సీ పీరియడ్ డార్మెన్సీ పీరియడ్ అంటే నిద్రాణ స్థితిలో ఉంటుందండి ఎందుకంటే ఈ కరివేపాకు మొక్క అనేది ఎక్కువ ఉష్ణ మండలంలో పెరిగేటువంటి మొక్క కాబట్టి మనకు శీతాకాలం అనేది దీనికి డార్మన్సీ పీరియడ్ ఇంకొక విషయం అండి ఈ కరివేపాకు మొక్కకి ఈ పేరు ఎలా వచ్చింది అంటే ఈ కరివేపాకు మొక్కను మీరు బాగా గమనించినట్లయితే ఇది మనకు వేపాకులు ఎలా ఉంటాయో ఆ ఆకుల ఆకారాన్ని పోలి ఉంటుంది కదా అందుకనేసి దీన్ని మనం అలాగే కర్రీస్లో వాడుతూ ఉంటాం కాబట్టి ఈ మొక్కకి కరివేపాకు అనేటువంటి పేరు అనేది వచ్చిందండి ఈ కరివేపాకు మొక్కకి మెయిన్ కంటైనర్ సైజ్ అండి మనము ట్వెల్వ్ ఇంచెస్ నుంచి ఎంత కంటైనర్ అయినా మనము ఇవ్వచ్చండి కంటైనర్ సైజుని బట్టి కూడా మొక్క గ్రోత్ అనేది ఉంటుంది అలాగే సాయిల్ మిక్స్ విషయానికి వస్తే వెల్ డ్రైండ్ సాయిల్ అనేది ఉండాలండి మనము ఏ కంటైనర్ తీసుకున్నా సరే ఆ కంటైనర్కి హోల్స్ అనేవి ఎక్కువ ఉండాలి చూసారు కదా ఇందులోనే నేను ఒక డిస్పోజబుల్ గ్లాస్లో మందారం మొక్క పెట్టాను ఇక్కడే తర్వాత సాయిల్ విషయానికి వస్తే అండి వెల్ డ్రైండ్ సాయిల్ ఉండాలండి అంటే మనము వాటర్ పోస్తే బయటికి వెళ్ళిపోవాలి నీరు అనేది నిల్వ ఉండకూడదు అందుకనేసి మనము సాయిల్ మిక్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ తీసుకోండి టెన్ పర్సెంట్ శాండ్ అనేది తీసుకోండి థర్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ అండి ఎక్కువగా మీరు నత్రజని శాతం ఎక్కువగా ఉండేటువంటి పశువుల ఎరువును అనేది వాడండి అంటే రూట్ రాట్ రాకుండా ఉండడం కోసం మనము నీమ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి తర్వాత సన్లైట్ విషయానికి వస్తే సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది తప్పకుండా సన్లైట్ అనేది అవసరం అండి ఈ మొక్కకి ఈ మొక్కలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి ఈ మొక్కను మనము కర్రీస్లో వాడడమే కాదండి ఈ గాలి పీల్చడం వల్ల కూడా మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు అనేవి తీరుతాయి మీరు చాలామంది ఇలాగ కరివేపాకు మొక్కని ఆకులు ఇలా పట్టి దూసేస్తూ ఉంటారు కదా అలా చేయకండి మీరు ఎప్పుడు కూడా కరివేపాకు కావాలి అనుకుంటే మీరు పైనుంచి ఇలాగా రెమ్మలు అనేవి పించి చేయండి ఒక కొమ్మలు అనేవి పించింగ్ చేయండి మనకు మెయిన్ అండి ఇంపార్టెంట్ వచ్చేసి పించింగ్ అండి ఇక్కడ మనకు పువ్వులు వచ్చేసాయి చూసారా ఈ పువ్వులు ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు మీరు ఆ పువ్వులు అనేవి తుంచేస్తూ ఉండాలి లేదంటే ప్లాంట్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది మంత్లీ వన్స్ అండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మనకు అవసరం లేదు నేనైతే ఎవ్రీ వన్ మంత్ వరకు మాత్రమే దీనికి పశువుల ఎరువు కానీ మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ మీ దగ్గర ఏముంటే ఆ ఎరువులు అనేది ఇవ్వండి మీరు సమ్మర్ వచ్చే ముందండి ఇది ఎక్కువ మనకు ఎండ వాతావరణాన్ని ఇష్టపడుతుందని చెప్పాం కదా మనము వింటర్లో డార్మినసీ పీరియడ్లో ఉంటుందని మీరు సమ్మర్ మొదలయ్యేముందండి అంటే మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఎప్పుడైనా సరే ప్రూనింగ్ అనేది చేసేసుకోండి మొత్తము హార్ట్ ప్రూన్ చేసేసేయండి మొక్కని ఎంత పెద్ద మొక్కగా ఉన్నా సరే అండి మీకు కంప్లీట్గా హార్ట్ ప్రూన్ అనేది చేసేసేయండి హార్ట్ ప్రూన్ చేసేసిన తర్వాత పైన టూ టూ ఇంచెస్ ఆయిల్ అనేది రిమూవ్ చేసి మీరు వెర్మి కంపోస్ట్ కానీ ఏదైనా చెప్పాను కదా ఏ కంపోస్ట్ అయినా ఇచ్చేసి ఒకసారి న్యూ సాయిల్ మిక్స్ అనేది ఇచ్చేసేయండి వాటర్ అండి ఎప్పుడైతే పైన టాప్ సాయిల్ అనేది డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే వాటర్ అనేది చేయండి ఎక్కువ వాటరింగ్ చేశారంటే మనకు ప్లాంట్ గ్రోత్ అనేది ఉండదండి మీరు వాటర్ చేయకపోయినా సరే ప్లాంట్ సర్వైవ్ అవుతుంది కానీ వాటర్ ఎక్కువ అయ్యిందంటే మాత్రము మొక్క అనేది రూట్ రాట్ వచ్చి చనిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వాటరింగ్ చేయాలి అంటే తప్పకుండా సాయిల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ మొక్కకనే కాదండి ఏ మొక్కకైనా సరే మెయిన్ మొక్కలు చనిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాటర్ ప్రాబ్లం చాలా చాలామంది డ్రైనేజ్ హోల్స్ అనేవి కొన్నిటికి పెట్టకుండా ఉంటారు తక్కువ పెడుతూ ఉంటారు వాటరింగ్ ప్రతిరోజు ఇచ్చేలాగే ఇచ్చేసేకండి ఏ మొక్కకైనా సరే ఫస్ట్ సాయిల్ అనేది టాప్ సాయిల్ చెక్ చేసుకుని వాటరింగ్ అనేది చేయండి పెస్ట్ కంట్రోల్ విషయానికి వస్తే చెప్పాను కదండి మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయి వింటర్ సీజన్లో అంతా కూడా ఆకులు నల్లగా మారిపోతూ అలా ఉంటాయి కదా మంత్లీ వన్స్ అనేది ఆయిల్ అనేది స్ప్రే చేయండి తప్పకుండా ఆయిల్ అనేది స్ప్రే చేయండి చాలండి నీమ్ ఆయిల్ ఒక్కటే స్ప్రే చేస్తే చూసారు కదా నేను ప్రతి ఒక్క దగ్గర అండి ప్రతిరోజు కూడా ఇలా పైకి వచ్చినప్పుడు పైన ఇలాగ చిగుర్లు అనేవి పింఛి చేస్తూ ఉంటాను అలా చేయడం వల్ల మనకు మొక్క అనేది చూసారు కదా ఇలాగా పక్క నుంచి టూ బ్రాంచెస్ అనేవి వచ్చేసి మొక్క అనేది చాలా బుషీగా తయారవుతుంది మీరు ఎప్పటికప్పుడు అండి కింద నుంచి లోయర్ పార్ట్స్ లీవ్స్ అన్ని కూడా ఎండిపోయిన ఆకులు నల్లటి మచ్చలు అవి మీకు కనిపిస్తూ ఉంటాయి చాలామంది వాటిని వదిలేస్తూ ఉంటారు కదా అలా చేయకుండా మొత్తం ఎప్పటికప్పుడు కింద నుంచి ఉన్నటువంటి ఆకులు మొత్తం కూడా రిమూవ్ చేసేసండి ఇక్కడ చూసారా నేను వచ్చేసి ప్రూన్ చేశానండి ప్రూన్ చేసిన తర్వాత మన మొక్క చూసారు కదా ఎంత బాగా ఎంత గ్రీనిష్గా ఉందో ఈ కరివేపాకు మొక్క అండి అరవై డిగ్రీల వాతావరణంలో కూడా తట్టుకోగలుగుతుందండి అంటే అంత వేడిని కూడా తట్టుకోగలుగుతుంది అంతే సువాసనతో కలిగి ఉంటుందండి ఈ మొక్క అనేది ఈ మొక్కకు మనము ఎటువంటి ఇంత గ్రీన్గా రావడానికి అసలు ఎటువంటి స్ప్రేస్ కానీ ఎప్సం సాల్ట్లు ఇవన్నీ కూడా ఏమీ స్ప్రే చేయాల్సిన అవసరమే లేదండి మనము సమ్మర్ వచ్చే ముందు ఒక్కసారి ప్రూన్ చేసుకోండి ఒకవేళ పెస్ట్ కనుక వస్తే నిమ్మాయిల్ అనేది స్ప్రే చేయండి వాటర్ అనేది డ్రైనేజ్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి ఎప్పటికప్పుడు పైన పూత పిందె అలా వస్తున్నప్పుడు అంటే వీటికి విత్తనాలు కూడా ఫామ్ అవుతుంటాయి కదా బ్లాక్ కలర్ విత్తనాలు అలా విత్తనాలు అనేవి ఫామ్ కాకుండా ఎప్పటికప్పుడు పించింగ్ అనేది చేసుకోండి పైన చిగురులు అనేవి తుంచేసుకుంటూ ఉండండి మీరు ఒకవేళ కనుక కర్రీస్కి వాడాలి అనుకుంటే ఆకుల రూపంలో కాకుండా కొమ్మల్ని కట్ చేసుకొని తీసుకుంటూ ఉండడం వల్ల మొక్క ఇంకా బాగా గుబురుగా తయారవుతుందండి మనము ఈ కరివేపాకు మొక్కని విత్తనం ద్వారా కూడా అండి కానీ విత్తనం ద్వారా అయితే లేట్ అవుతుంది స్టెమ్ కటింగ్స్తో ఈజీగా అండి మన ఛానల్లో స్టెమ్ కటింగ్స్తో కరివేపాకు మొక్కని ఎలా పెంచాలి అనే వీడియో ఉంది ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి మనము వింటర్ సీజన్లో రైనీ సీజన్లో కరివేపాకు మొక్క చిన్న కటింగ్ పెట్టినా కూడా చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుందండి ఒకవేళ మీరు మార్కెట్ నుంచి కరివేపాకు కొంటూ ఉంటారు కదా సెమీ హార్డ్ కానీ హార్డ్ స్టెమ్ కానీ తీసుకునేసి ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ కటింగ్స్ అనేది శాండ్లో పెట్టేసుకొని సెమీ షేడ్లో పెట్టేసేయండి చక్కగా ప్రాప్గేట్ అయిపోతుందండి మంచి స్మెల్ కలిగి ఉంటుంది కదా ఈ కరివేపాకు మొక్కని చాలామంది అండి ఆకుని కర్రీస్లో వేస్తూ ఉంటారు తీసి పక్కన పడేస్తూ ఉంటారు అలా చేయకూడదండి ఎప్పుడు కూడా ఒకవేళ మీరు కర్రీస్లో కనుక తినలేకపోతే పౌడర్ రూపంలో చేసుకొని ప్రతిరోజు అండి కరివేపాకు పొడిని తినడం వల్ల చాలా అండి అంటే రక్తహీనత కావచ్చు హెయిర్ గ్రో హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా ఆ ప్రాబ్లం అనేది ఉండదు చాలా చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయండి మీరు పచ్చడి రూపంలో తినచ్చు పౌడర్ రూపంలో ఇలాగా చాలా రకాలుగా కరివేపాకు మొక్కను మనము వాడుకోవచ్చు అండి ఇలాగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అండి కరివేపాకు మొక్కని కర్రీస్లో నుంచి తీసి పడేయకుండా అలానే తినేయండి దానివల్ల ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదండి చెప్పాను కదా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అందుకనేసి మీరు ఖచ్చితంగా ఈ కరివేపాకు మొక్కని వంటల్లో పచ్చడి రూపంలో పౌడర్ రూపంలో ఇలాగా తీసుకోవడానికి ట్రై చేయండి మామూలుగా అయితే అన్ని మొక్కలకి పదిహేను రోజులకి అలాగా ఇస్తూ ఉంటాం కదా నేనైతే లేదండి మంత్లీ వన్స్ మాత్రమే అంటే నత్రజని ఎక్కువ ఉండేటువంటి ఎరువుని ఈ మొక్క అనేది ఇష్టపడుతుందండి కాబట్టి నత్రజని శాతం మనకు ఎందులో ఎక్కువ ఉంటుందంటే పశువుల ఎరువులు అనే ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మంత్లీ వన్స్ కొంచెం పశువుల ఎరువు ఇవ్వండి ఎక్కువ కూడా ఫెర్టిలైజర్స్ ఏమీ కూడా అవసరం లేదండి కాకపోతే వాతావరణ మార్పులను బట్టి మొక్క పెరుగుదల ఆగిపోవడం పెరగడం అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకొక పాటలో నేను ఇంతకుముందు స్టెమ్ కటింగ్స్లో పెట్టానండి ఆ స్టెమ్ కటింగ్స్ అనేది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ డబ్బులోకి ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకున్నాను ఇందులో చూసారు కదా కెలిషియరి పెన్స్ తర్వాత వచ్చేసి తోటకూర సిలోన్ బచ్చలు ఇలాగా రకరకాల మొక్కలు అనేవి ఉన్నాయి ఇవి మనకు క్రాప్ అయిపోతే తీసేసుకోవచ్చు ఈ మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది మీరు పర్మనెంట్ ప్లాంట్ పక్కన ఇలాగ ఆల్టర్నేట్ ప్లాంట్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి ఇక్కడ చూసారు కదా ఇలాగ ముదిరిపోయిన ఆకులు కానీ నల్లటి మచ్చలు ఉన్నటువంటి ఆకులు కానీ ఏవైనా ఉంటే ఎప్పటికప్పుడు ఇలాగా తీసేస్తూ ఉండండి లేదంటే వీటికి ఉన్నటువంటి ఫంగల్ డిసీజెస్ అంటే నల్లటి మచ్చలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా కొత్త చిగుర్లకి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఇటువంటి ఆకులన్నింటిని కూడా రిమూవ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇంకొక మొక్క ఉంది చూసారు కదా ఇదైతే నేను విత్తనం వేయలేదండి మన గార్డెన్లో చాలా చాలా పక్షులు తిరుగుతూ ఉంటాయి కదా అవి సీడ్ తీసుకొచ్చి వేసినట్లున్నాయి అలాగా ఈ ప్లాంటు వచ్చిందండి ఇదండి ఈరోజు కరివేపాకు మొక్కకి ఆ నేమేలాగా వచ్చింది అలాగే కంప్లీటు కేరింగ్ గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి